తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం టీఎంఎస్ఎస్ఎస్ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించి మాదిగ సంక్షేమ సంఘం డైరీ 2022ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య వహించగా, ముఖ్య అతిథులుగా తాటికొండ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిడమర్తి రవి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైస ఉపేందర్, ముత్యపాగ నరసింహరావు, ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, గజ్జల మల్లికార్జున్, బచ్చలికూర బాలరాజ్, గజ్జల సూర్యనారాయణ, సాయిబాబా, చింతల రాములు, కొండపల్లి నరేష్, మంద శ్రీను, శేఖర్, కత్తుల రవణ, గుర్ల సరస్వతి, నారాపల్లి లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు పిలిచినా ఆయన చాలా మంది చూసుంటారు. ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, మినిస్టర్లు చేసిన వాళ్ళు, కొంతమంది పార్టీలో ఉండి పార్టీ ఎక్కడ పోతే ఏమంటారు, ఎప్పుడు ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఏమంటారు అని భయపడుతూ బతికే కొంతమంది వాళ్ళ మాటలు కూడా మనము చూసినాం సోషల్ మీడియాలో. వాటన్నిటిని ధిక్కరిస్తూ తన పదవికి న్యాయం చేస్తూ తన సామాజిక వర్గం కొరకు ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాజన్న, ప్రతిసారి మేము ఎప్పుడు ఆయనను ఏ ఆహ్వాని ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రేమతో వస్తున్న రాజన్న గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉంటూ కూడా ఒక ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చిన పిడమర్తి రవణ గారు, ఒక అధికార పార్టీలో ఉంటూ కూడా సైలెంట్ గా ఉండకుండా తన జాతి పురానికి జాతి ప్రయోజనాల కొరకు సామాజిక ఉద్యమాలు నడిపిస్తున్న పిడమర్తి నాయకులు, పిడమర్తి రవణ గారు ఏకైక టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారు తీసుకున్న కార్యాచరణలో టైం తర్వాత కూడా సాంఘిక ఉద్యమాల్లో మన దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎస్సీఆర్పిఎస్ శంకరన్న గారికి కూడా తిరువంగా వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముత్యపాక నరసింహరావు గారు నాతోటి గతంలో సంఘంలో పనిచేసి మహిళా సోదరులకు, అదేవిధంగా నా తోటి సోదరులకు చెప్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి సభాధ్యక్షులు, మరి టీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గారికి ఆయనకి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాష్ట్ర పెద్దలు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాడిపల్లి రాజన్న గారికి, అదేవిధంగా చైర్మన్ పిడమర్తి రవి గారికి, మరి తమ్ముడు నరసయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నేను షడ్కుల అఖిల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గత 35 సంవత్సరాల నుంచి ఆ సంఘంలో పనిచేస్తూ ఉన్నాను. మరి తమ్ముడు ఒక పట్టుదల అటెన్షన్ నుండి వదులుకొని ఈరోజు హైదరాబాద్ లో కూడా తన అవార్డు ఇప్పుడు నేను యాదయ్య గారికి సత్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు మాట చెప్తున్నానంటే, మొట్టమొదట ఈ మాదిగల ఐక్యవేదిక అంటే అలయపల్లయ కార్యక్రమాన్ని శుభం చేసినటువంటి వ్యక్తి కూడా యాదయ్య గారే. మరి దాన్ని పట్టుబట్టి అన్న మనం ఒక మాదిగ డైరీ తీయాలి, మరి ఆ డైరీ ద్వారా మనం అంతా కలుస్తాం, మాదిగ వాళ్ళందరూ కలుస్తారని చెప్పి తను పట్టుదల చేసిన 3 సంవత్సరాలు దాన్ని విజయవంతం చేస్తూ, మరి ఈరోజు నేను ఇక్కడ చూసి నేనైతే చాలా ఖుషిగా ఫీల్ అయ్యాను. మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు మహిళలకు ఈ రకంగా ఇక్కడ వచ్చి కూర్చున్న దగ్గర తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పుట్టిన రోజు సావిత్రిబాయి పూలే రోజున ఈ యొక్క డైరీ మన మాదిగ డైరీ ఇనాగ్రేషన్ చేయడము చాలా ఆనందకరమైన విషయము. మరి ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడారు, నేను కూడా విన్నాము.
అందరికంటే ముఖ్యంగా నర్సయ్య గారు తన పాటలో ఒక పంటల కూడా మాట్లాడారు. మీరంతా గమనించాలి. మరి ఆయన ఏ విధంగా మనకు ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, ఆ తర్వాత జగజ్జోహన్ రామ్ గారు మన దేశం కొరకు మన కొరకు ఎన్నో కష్టాలు కూడా మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనకు రాజ్యాంగం ద్వారా మనకు రాజ్యాధికారం కొరకు ఎన్నో సూత్రాలు చూపిస్తే మనం ఐకమతిగా పండితలతో పోతలేము. పోతలేమంటే కారణము మనమంతా ఒక పండితలతో ఉండాలి. కార్యక్రమం ఏదైనా సరే మాదిగలంతా ఐకత అయితే ఏపీసీ వర్గీకరణ ఎందుకు కాదు, కంపల్సరీగా అయితే దాని మన రాజకీయ నాయకులు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనను ఒక మధ్య పెట్టి మనం ఒకటి కాకుండా అలాగలం చేస్తూ ఈనాడు మనకి ఒక ఎస్సీ వర్గీకరణ మన చేతికి రాకుండా చేస్తా ఉన్నాడు. మీరు అంతా గమనించి ప్రతి ఒక్కరు కూడా నన్ను బిగించి మరి నాయకత్వం ఎవరు చేసినా సరే ఎవరైనా సరే ఈ ఎస్సీ వర్గీకరణ మనకు రావాలి. ఆ ఎస్సీ వర్గీకరణ కొరకు మనము ప్రతి ఒక్కరిని కొట్టాడవలసిన అవసరం ఉందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సదా మహాలక్ష్మి గారు, ఆమె మా మేనత్త గారే, మరి ఆమె మొట్టమొదటి యొక్క ఈ కార్యక్రమాన్ని మొదట ఆమెనే స్టార్ట్ చేసి ఆ తర్వాత మనపై తీసుకొచ్చింది. సరే డెఫినెట్ గా మనం ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణ కొరకు పునాది వేసి మరి మన యొక్క మీద మనపై ఆచరణ పెట్టుకున్న వాళ్ళ కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఒక పండితలతో ఎస్సీ వర్గీకరణ చేయవలసిన అవసరం నిజంగా ఉంది. ఇలాంటి డైరీలు ఈ డైరీతోనే నిజంగా చెప్పాలంటే మన వారికి మన వాళ్ళంతా ఒక స్టేజ్ పైకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని గమనించి మన వాళ్ళు అందరి కొరకు కూడా మీరు పట్టణంలో ఉండాలని తెలియజేసుకుంటున్నారు. ఆ మానీయులు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జ్యోతి బాబు, జగజ్జోహన్ రామ్, ఇంకెందరో అత్యంత మహారాజులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు పోవాలంటే ముఖ్యంగా మన పట్టుదలనే మనకు కావాలి అని నేను తెలియజేసుకుంటాను. మరి చాలా మంది పెద్దలు మాట్లాడాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు యాదవ్ గారికి మీ అందరికీ పేరుపై ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తాను. జై మాదిగ, జై భారత్. మాదిగ డైరీ ఆవిష్కరణకు వచ్చినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర గవర్నర్ ఉత్తమ నరసింహరావు గారు, ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు మైత వెంకట గారు, అదేవిధంగా తెలంగాణ మాజీ మహాసభ అధ్యక్షులు గజ్జల్లి మల్లికార్జున్ గారు, అదేవిధంగా దళిత దండ అధ్యక్షులు బత్తరకుల భాగవత్ గారు, ఇతర వేదికపై ఉన్న పెద్ద నాయకులు, మహిళా సదర్మన్లు, వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా పేరు పేరున జవ్యం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి మాదిగా డైరీ ఆవిష్కరణ, అదేవిధంగా అన్నగారి మన యాదన్న బర్త్డే, వారి సంఘం ఆవిర్భావ దినోత్సవం, ఇవన్నీ కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మిత్రులారా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు పంజరాయిలో మాదిగ యునైటెడ్ సంఘాల భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది మాదిగ ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఉన్నారు. అటు అంబేద్కర్ బొమ్మ పెట్టాలి 100 నోట్ల పైన అని చెప్పి ఉద్యమం చేస్తున్నాడ పరశురామ్, పాలుడు శ్రీను గారు, అమర్ గారు, అదేవిధంగా మిత్రులారా, అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాటలు ఒక్కటి కూడా మన భవిష్యత్ కార్యాచరణ మన ఉద్యమం గురించి ఏం మాట్లాడుకోలేంటుగా అనిపించింది. సుదీర్ఘకాలం అంటే 27 ఏళ్లుగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ ఉద్యమం కొనసాగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జనాభా నిష్పత్తి మారిపోయింది, కులాల నిష్పత్తి మారిపోయింది. పాలడు సీన్ గారు, మీరు చేసిన మాదిగ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ పరిస్థితులకు సరిపోదు. మీరు కష్టపడి చేసేందుకు మీ ఉద్యమం మీ త్యాగం ఉన్నది, కానీ అది ఇప్పుడు పాత చింతకాయ పచ్చడైపోయింది. ఎందుకంటే అమ్మా,
కృష్ణమాదిగా చేసినటువంటి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము డిగ్రీగా వివరిస్తున్నాం అన్న విలేకరుల మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కృష్ణమాదిగ ఏపీసీడీ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు నష్టం జరుగుద్ది, అన్యాయం జరుగుద్ది. ఆయన ఎస్సీ ఏబీసీడీలో ఏదో ఒక కులాన్ని ప్రతిపాదించిన ఎమ్మార్సీ ఉద్యమం, ఇవాళ ఆ ఎస్సీఏ కులం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఉన్నదా? ఎస్సీపీలో మాదిగలకు 7% అన్నారు ఎమ్మార్పీఎస్ అన్నది. తెలంగాణ రాష్ట్రంలో 12% మాదిగలు ఉన్నారని బండి సంజయ్ అన్నాడు, ఎమ్మెల్సీ కవిత గారు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెలల కింద ఉన్నటువంటి పేపర్లు మొత్తం కూడా తిరిగాయి. ఇవాళ మాలపాడు చెన్నయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా? తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 12% రిజర్వేషన్ ఉన్నాయని చెప్పినటువంటి బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, కవిత గారుల విష్ణువుని అర్థం చేయండి అని పిలిపించాడు మిత్రుడా. సరే, ఓకే. అయితే తెలంగాణ రాష్ట్రంలో జనాల తామాష ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని మా మాదిగ సంఘాలన్నీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. మీరేమో అదే బొమ్మ, అదే జెండా, అదే కండో కప్పుకుంటా ఉన్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర నష్టం అని నేను చెప్తా ఉన్నా. ఏం చేయడం కప్పుకుంటా ఉన్నారు? ఆయన చేసినట్టు ఇట్లా కండో తిప్పేసుకుంటా ఉన్నారు. పెడితేనేమో టీఎంఆర్పిఎస్ లేదా మహాఎంఆర్పిఎస్ తప్ప వేరే సంఘాలు పెట్టలేదు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే, చాలా మంది బయట ఉన్న విలేకరుల మిత్రులు, పేపర్లు చదివే వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇవన్నీ మందకృష్ణ మాదిగకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘాలు ఎవరు అనుకుంటా. ఇలా మహాఎంఆర్పిఎస్ అని మన అధ్యక్షులు నరసింహరావు దిగుతా ఉన్నారు. మరి ఆయన తిరుగుతున్న దానికి సమాజం తెలవాలి కదా, ఆయన ప్రచారం కావాలి కదా? ప్రచారం కాదు. ఎందుకంటే అది పక్కన ఎంఆర్పిఎస్ ఉంది, అది తీసేసుకొని తప్పించి కానీ మనకు లాభం జరిగే పరిస్థితి లేదు. అందుకోసమనే కొత్తగా మీ అందరం కలిసి మాదిగా 2 టన్నులు పెట్టినాం. పెట్టి మొత్తం మార్చాలి. ఆయన ఎంఆర్పిఎస్ అని 7% డిమాండ్ చేస్తా ఉన్నాడు. మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 కావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ధర్మమో, ఏ న్యాయమో, ఏ చట్టమో అదే కావాలి. మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలి. సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణకి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యానన్న గారికి ఈ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి కిషన్గర్పూర్ ఎమ్మెల్యే కాటకొండ రాజన్న గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ తొలి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమత్ రవణ్ గారికి, అదేవిధంగా నాతోటి సహచర సంఘ బాధ్యులకు, వేదిక మీదున్న వేదిక కిందున్న మాదిగ సోదరులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మాదిగ సంక్షేమం సంఘం మేము అందరం కలిసి మాదిగల కోసం 12% రిజర్వేషన్ కొరకు మేము గవర్నర్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆ కార్యక్రమాలు గడిచిపోయినప్పటికీ ఆ గడిచిపోయిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ సంవత్సరం కాలమంతటి కూడా ఆ ప్రోగ్రామ్ ఈ డైరీలో పొందుపరిచి ఆ జ్ఞాపకాలను సంవత్సరం అంతటి మళ్ళీ కొత్త సంవత్సరాలను నెరవేర్చుకునే విధంగా ఈ డైరీని రూపకల్పన చేసినటువంటి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న గడ్డ యాదన్న మాదిగ గారికి మహాఎంఆర్పిఎస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము.
ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోసే నీ దేశ ప్రజల నీ పైన నిందలు మోపే కుల రహిత వర్గ పోరు మార్గం మీరు అరే ఇంకెట్లు మారుతారు మన బహుజనులు సొమ్ము కొరకు దిమ్మలపై మీ బొమ్మలతో బాబాసాహెబ్ సొమ్ము కొరకు దిమ్మలపై మీ బొమ్మలతో అరే అమ్ముడు పోతున్నారు మన జాతి బిడ్డలు निजेंटे मन मन अड़ूर चूड़क चलने कुल चूस्त अड़ूर बाबा साहेब पुण्य ऊर चूड़क चलिए सूर्यपूट मीटिंग पड़ी इंदा मन अंदे इन रूपये खर्च चाल सूर्यपेट बस स्टाइड तमिलना चेटे ఏవరా పరిగెత్తు మెత్త నూరు పెట్టుకున్నావు సంచిలో అంటే నాకు అర్థం కాలే ఆ రోజు నాకేం పర్వాలేదు అని ఏంది నా ఎందుకు పర్వాలేదు అంటున్నా నాకు అర్థం కాలే ఆయన శవయాత్ర పోయిన చనిపోయిన నా కలిసిన సంవత్సరానికి చనిపోయిన ఆయన శవయాత్ర పోయిన పోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ ఆకిలి పొట్టి చేసింది ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు ఎదర పాటలు రాసుకుంటూ ఉన్నాడు త్యాగాన మాగాని తరగని సంపద రాఘవాలన్న दलित बहुजन चाल सबूर मैं अवकाश मुख्य తమ్ముడు కత్తిరావికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదరణ ఆధ్వర్యంలో అధ్యక్షుడన మూడు సంవత్సరాల కింద ఆవిర్భవించి ఈరోజు మూడు డైరీని ఆవిష్కరించిన అధ్యక్షుడు యాదన్న గారికి మాదిగా జాబ్ అదేవిధంగా మాదిగా యునైటెడ్ క్యాబినెట్ తమ్ముడు పెడమర్తి గారికి ఉపేంద్ర గారికి వేదిక మీద ఉన్న నరసింహరావు గారికి ఇతర సంఘాలతో మాదిగా యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్న అన్ని మాదిగా సంఘాలకు కడిపకంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి పనిచేసిన మరి కృష్ణ మాదిగ తోడనుకోండి నాకు తోడనుకోండి ఖమ్మం జిల్లా కేంద్రంగా మరి పనిచేసిన తమ్ముడు మా బాలుడు శ్రీనివాస్ అందరి పరిచయం రాసిందని కోరుకుంటున్నా తెలిసిన పిలవకున్న స్థాయి కరుణాకుడా ఉపర మాదిగ వాసన కనబడితే అక్కడ ఉండే తమ్ముడు శ్రీను రాష్ట్ర మాదిగ యూత్ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసిన మాదిగ అసలు సిసలైన బిడ్డ అదేవిధంగా మరో వేరుపుట్ల పరిశరం నా ప్రాంతవాసి అందరూ దళిత సంఘాలు బహుజనులు అంబేద్కర్ను నమ్మేవాళ్ళు పొగిడేవాళ్ళు అందరూ కూడా మర్చిపోయిన ఒక గొప్ప సందర్భాన్ని భారతదేశ చరిత్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూలం స్థాపించింది వ్యవస్థాపకులు దానికి అన్ని రకాలుగా పునాదేశింది అంబేద్కర్ అయితే ఆ నోట్ల మీద కరెన్సీ నోట్ల మీద బహుజనులకు వ్యతిరేకంగా ఉన్న అందరి బొమ్మలు ఉన్నాయి దాని మీద మా అంబేద్కర్ గారి బొమ్మ లేదు అని చెప్పి సింగిల్ ఎజెండాతో ఈరోజు
అంచెలంచెలుగా పోరాటం చేస్తూ మరి ఆయన పుట్టిన ఊరు గుండాల మండలం వెలమజాల గ్రామం నుండి మొట్టమొదటిసారి ఉద్యమాన్ని మరి తమ్ముడు నా చేతనే ప్రారంభించడం జరిగింది. దానికి పూర్తిగా 100% మద్దతు తెలియజేసి వారిని ముందుకు ప్రోత్సహించడం. ఈరోజు ముందుగా ఇక్కడున్న అందరూ మాదిగ వాళ్ళేనా, మాదిగ ఉపకులం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఒక అక్కడున్నారా? ఓకే. ఎందుకంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మనం పేరు పెట్టుకొని సామాజిక న్యాయంలో భాగంగా 59 కులాలకు న్యాయం జరగాలని ఆనాడు ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది. ముందుగా ఎందుకంటే మొదటి రోజు నుండి ఇప్పటి వరకు మాదిగ అస్తిత్వాన్ని, మాదిగ తత్వాన్ని నర నరాల్లో నింపుకొని ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత చదివినా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నేను మాదిగ అని గర్వంగా చెప్పుకుంటూ అదేవిధంగా దండోరా నా నేపథ్యమని 4 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యానని చెప్పడానికి మాదిగోడిగా ఆదిజాంబవుని వారసుడిగా ఆనాడు ఆయన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, అంటే బ్రాహ్మణులు అంటే మూఢ నమ్మకాలకు, పిరికితనానికి, భయానికి ప్రతినిధులు వాళ్ళు. మూఢ నమ్మకాలకు భయానికి, అదేవిధంగా పిరికితనానికి ప్రతినిధులు వాళ్ళు. అదేవిధంగా మరి ఆదిజాంబవుడి వారసులు అంటే త్యాగాలు చేయడంలో, పోరాటం చేయడంలో ఆరి తీరిన వాళ్ళు. త్యాగాలు చేయడం తన కొడుకును చంపి చర్మాన్ని మరి చెప్పులు కుట్టడమే కాకుండా శరీర భాగాలన్నీ కూడా మౌలిక సదుపాయాల కోసం ఇళ్లలో వాడే వస్తువులుగా, పాత్రలుగా తయారు చేసిన చరిత్ర జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడి వారసులుగా మనం అందరం గడవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే 1994 ఉద్యమం జరిగినప్పుడు, ఇది వివరణ మాత్రమే, ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు, ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు, ఆనాటి ఉద్యమ గొప్పతనముతోటే అంతకుముందు 1965 స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రాసిన తర్వాత 15 సంవత్సరాలైనా ఇంకా అసమానతలు ఎస్సీలలో ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నాగూరు కమిటీ నేయడం జరిగింది. ఆ కమిటీ వేసినాక అతి లేదు, గతి లేదు. మళ్ళీ 94 ఉద్యమం మొదలయ్యే వరకు కూడా మాదిగా అని చెప్పుకోవడానికి అందరూ భయపడే పరిస్థితి ఉండే. ఆ రకంగా నాలాంటి మరి ఆనాడు నిజం చెప్పాలంటే నేను గొప్ప చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆనాడు కులం పేరు చెప్పుకొని బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి 94. అలాంటి పరిస్థితులలో ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్లు, రాష్ట్రపతి అవార్డు, తర్వాత యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో పిల్లల డాక్టర్గా ఫస్ట్, ఆ స్థాయిలో ఉన్నవాడిని విపరీతమైన ప్రాక్టీస్, అంటే రెండోళ్లకు, వెలవళ్లకు, కోమటోళ్లకు ఎవరికి లేనంత ప్రాక్టీస్, అంటే రోజు 200-300 మందిని చూసి దాదాపు 18-19 లక్షల మందిని చూసిన ఆ చరిత్ర. కులంలో మాదిగ వాడిని, ప్రాక్టీస్లో అందరినీ మించిన వాడిని, నేను ఎందుకు బయటికి రావద్దు, ఒక రెండు వచ్చి నరసింహారెడ్డి అని చెప్పి నేను పిల్లల డాక్టర్ అని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా విజయరావు అనే ఒక విధమైన వచ్చి నేను పిల్లల డాక్టర్ అని చెప్పుకుంటున్నాడు. రకరకాలుగా గౌడు చారి అని పాట చెప్పుకున్నప్పుడు నేను మాదిగా అని ఎందుకు చెప్పుకోవద్దని మొట్టమొదటిసారిగా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులము తెలిసిన తర్వాత, నా దవడకు రండి లేకపోతే సావండి అని ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చాను. కారణం ఏంటంటే నా సబ్జెక్టు మీద కానీ, నా త్యాగం మీద కానీ, నా కుల బలం మీద కానీ, నా అస్తిత్వం మీద కానీ, నా మాదిగ తత్వం మీద నాకున్న పట్టు ఆ రకంగా మరి సవాల్ చేసి ఈరోజు అందరూ వీళ్ళందరూ దవాఖానలలో మొట్టమొదటి దవాఖాన పెట్టి అందరికంటే ముందుగా భారతదేశంలో ఒక మంచి పిల్లలు డాక్టర్గా, ఆ సిలసిలాలోనే మరి ఎమ్మెల్యే అవ్వడం, ఆ సిలసిలో ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం, దండోరాలు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని
తెలంగాణ ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు పెట్టి ఆ రకంగా తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి మరి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితులుగా ఆనాడు సదాలక్ష్మి మాదిగా బిడ్డ మహిళ ఆనాడు 69లో రాజీనామా చేస్తే మళ్ళీ ఉద్యమంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదిగా అస్తిత్వాన్ని మాదిగా వాడు త్యాగం చేయగలడు ఆది జాంబవుడి వారసుడు అని చెప్పడం కోసము మన వాళ్ళందరూ చేయెత్తి గట్టిగా మాట్లాడే విధంగా గొంతుకి వెత్తి ఉత్తి మాట్లాడే విధంగా మన కార్యాచరణ చేయడం జరిగింది. ఆ రకంగా ఆనాడు నుండి ఈ రోజు వరకు